వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎన్నికలు వరంగల్ ఐఎంఏ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుండి వైద్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, ఉప కార్యదర్శికి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి. వీటికి తోడు స్టేట్ కౌన్సిల్కు నామినేట్ అయ్యేందుకు 20 మంది వైద్యులు అవసరం ఉండగా 33 మంది వైద్యులు పోటీ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని, 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, రేపు కౌన్సిల్కు నామినేట్ అయ్యే వైద్యుల ఓట్ల లెక్కింపు ఉంటుందని సహాయ రిటర్నింగ్ అధికారి డాక్టర్ బందెల మోహన్ రావు తెలిపారు. మన ఐఎంఏ ఎలక్షన్స్ పోలింగ్ అనంతా మంచిగా సాఫ్ట్గా, స్మూత్గా, సానుకూలంగా, ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. అందరి కంటెన్షన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ చెప్తున్నాను నేను. సో ఏదైనా కూడా ఎలక్షన్స్లో ఏదైనా ప్రెసిడెంట్ సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ ఏదైనా కూడా ఎవరైనా గెలిచినా కూడా గెలుపు ఓటములు అనేది మనకు కామన్, అది అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో కంపల్సరీ ఉంటాయి. మనందరం కూడా డాక్టర్స్ కాబట్టి ఏదైనా కూడా స్వాగతిస్తాము. సో పోలింగ్ అనేది చాలా ప్రశాంత వాతావరణంగా, ప్రశాంతంగా జరుగుతుంది.